माटल तो कनीसं मुख्यमंत्री गारी तालूका होदान कूडा कनीस गौरव इव्वकुंडा इन्नी रकालैनटुवंटि माटलु माट्लाडारो मीरु अंदरू कूडा चूस्ता उन्नारु। गत नेल एन्निकल फलितालु वच्चेटुवंटि ముందు జిల్లా మంత్రి జిల్లా మాజీ మంత్రి అయినటువంటి అయ్యనపాత్రుడు మాట్లాడినటువంటి మాటలు గాని అనేక సందర్భాల్లో ఇదే వ్యక్తి గతంలో మాట్లాడినటువంటి మాటలు గాని మనం అందరం కూడా చూస్తా ఉన్నాం। అయితే ఈ రోజు మాట్లాడినటువంటి మాటలకి వాస్తవంగా మనిషన్నవాడు ప్రతి ఒక్కరికి ఒక తెలుగుదేశం పార్టీ రక్తం ప్రవహిస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఆ పార్టీ నాయకులో చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిలో ఉంటే ఉండాలి తప్ప ఈ రాష్ట్రంలో సాధారణమైనటువంటి ప్రజలు ఎవరకైనా సరే ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడినటువంటి మాటల్ని సహించేటువంటి పరిస్థితి ఎవరికీ లేదు। అటువంటి సందర్భంలో వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు స్వతహాగా దాదాపు 10 సంవత్సరాల పాటు ఈ రాష్ట్ర ప్రజల కోసం ప్రతిపక్షంగా పోరాటం చేసి రాష్ట్ర ప్రజల తాలూకు మన్నలతో ఈ రాష్ట్ర చరిత్రలో ఏ రాజకీయ పార్టీకి ఇవ్వనటువంటి గొప్ప మెజారిటీని జగన్ మోహన్ రెడ్డి గారికి ఇచ్చి రాష్ట్రంలో నాయకత్వం వహించమని చెప్పి ఎన్నుకున్నటువంటి నాయకుణ్ణి నోటికొచ్చినటువంటి మాటలు మాట్లాడినప్పుడు సహజంగా తిరుగుబాటు అనేటువంటి సహజం। ఎంతకాలం ఉపయోగపడతారు మీలా సీమ నెత్తురు లేనటువంటి వ్యక్తులు లేదా ఎన్ని మాటలన్నా సిగ్గు లజ్జ లేకుండా తుడుచుకొని వెళ్ళిపోయినటువంటి నాయకులు ఈ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి చరిష్మా గాని ఆయన పోరాట పటిమ గాని ఆయన నాయకత్వ లక్షణాలు గాని ఆయన తాలూకా సిద్ధాంతాలు గాని కనీసం జగన్ మోహన్ రెడ్డి గారి తాలూకా కాలి కోటికి కూడా సరిపోయినటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజు ఆ నాయకులతో నోటికొచ్చినటువంటి మాటలు తిట్టిస్తే చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లేరు। అందులో భాగంగా కొంతమంది ఎమోషనల్ గా ఫీల్ అయినటువంటి వారు కొంతమంది లక్షలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కోట్లాది మంది అభిమానులు ఈ రోజు రాష్ట్రంలో ఉన్నారు। అందరూ ఒకే రకం మా సైకాలజీ అందరిది ఒకలాగే సున్నితంగా ఉంటారని అనుకోవడానికి లేదు। ఈ రోజు రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఈ రోజు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులను లేకపోతే ఇంకొకరినో ఇంకొకరినో మాట్లాడినటువంటి మాటలు గాని ఈ రోజు మా విశాఖపట్నానికి చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలు కొంతమంది వారితో పాటు సామాన్యులు కూడా ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడతారా అన్నటువంటి సందర్భాలు కూడా ఈ రోజు తీసుకొని ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేయడం జరిగింది। అసలు అడుగుతా ఉన్నా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఆ పార్టీ నాయకుడు మాట్లాడినటువంటి మాటకి అర్థం ఏంటి చెప్పమనండి। చంద్రబాబు నాయుడు తాలూకా పెంపుడు కుక్క మాట్లాడినటువంటి మాటలు ముఖ్యమంత్రి గారిని ఆ పదవిని ఉచ్చరిస్తూ ఓసిడీకే అనేటువంటి మాట మాట్లాడు దానికి అర్థం ఏంటో చెప్పమనండి। ఆ అర్థం ఏంటో చంద్రబాబు నాయుడు ఇంట్లో ఆడవాళ్ళు చెప్తారా లేదా పట్టాభి ఇంట్లో ఆడవాళ్ళు చెప్తారా లేదా లోకేష్ గారి భార్య వచ్చి చెప్తదా లేకపోతే లోకేష్ తల్లి వచ్చి చెప్తదా ఎవరు దీనికి అర్థం చెప్తారు ఈ రాష్ట్ర ప్రజలకి? మేము ఈ పదం వాడాం గౌరవ ముఖ్యమంత్రి గారిని ఉద్దేశిస్తూ ఈ పదాన్ని ఉచ్చరించాం ఒక సందర్భంలో కాదు మాట్లాడినటువంటి 3 నిమిషాల్లో 30 సార్లు ఉచ్చరించాం దీనికి అర్థం ఇది అనేటువంటి మాట ఎవరు చెప్తారు ఈ రాష్ట్ర ప్రజలకి? నేనైతే నా నోటితో చెప్పలేను। ఈ రాష్ట్రంలో ఎవరు కూడా మానవత్వం ఉన్నటువంటి వ్యక్తులు కనీస సిగ్గు లజ్జ ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా ఆ పదానికి అర్థం చెప్ప మీరు ఒకసారి ప్రజలు కోరుతా ఉన్నా మీ ద్వారా మీడియా ద్వారా ఒక్కసారి ఇంటర్నెట్లోకి వెళ్ళి బోసిడీకే అనేటువంటి పదానికి అర్థం కొట్టండి। దాని అర్థం చూసిన తర్వాత ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుల మీదో లేకపోతే అక్కడక్కడ కొన్ని కార్యాలయాల మీదో జరిగినటువంటి కొన్ని ఘటనలు అటువంటి అర్థాలు వచ్చినటువంటి పదాలను వాడినప్పుడు సహజంగా
ఆ రకమైనటువంటి ఉద్రేకం వస్తుందా లేదా అనేటువంటిది చెప్పనండి. ఇవన్నీ చెప్పకపోగా వాస్తవంగా ఇదంతా కూడా అసలు మాట్లాడినటువంటి మాటలు కానీ లేదా ఉచ్చరించినటువంటి కొన్ని పదాలు కానీ కావాలని చంద్రబాబు నాయుడు కావాలని మాట్లాడినట్టుగా కనబడతా ఉంది. అసలు చంద్రబాబు నాయుడు ఎప్పుడు విజయవాడ వస్తున్నాడో తెలియదు. అసలు ఈరోజు విజయవాడ వచ్చినట్టే తెలియదు. సాయంత్రం అయ్యేసరికి పార్టీ కార్యాలయం ముందు ప్రత్యక్షం అయ్యాడు. మాట్లాడినటువంటి మాటలు మాట్లాడిన వ్యక్తి ఏమో పరారి, ఆయన ఎక్కడ దాచిపెట్టాడో తెలియదు. నువ్వు మాట్లాడి వెళ్ళిపో, సహజంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ప్రజల్ని ముఖ్యమంత్రి గారిని తిరిగితే రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం జరుగుతుంది. వాళ్ళు తెలుగుదేశం పార్టీ అనేటువంటి ఒక రాజకీయ పార్టీ గురించి మాట్లాడేటువంటి పరిస్థితులే ఈ రాష్ట్రంలో ప్రజలకు లేదు. ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు ఇటువంటి కొన్ని కుట్రలు చేసి ముఖ్యమంత్రి గారినో లేకపోతే ఇంకొకరినో తిడితే, ఈ ప్రభుత్వాన్నో నిందిస్తే, మన గురించి తెలుగుదేశం పార్టీ అనేటువంటిది ఈ రాష్ట్రంలో ఒకటి ఉంది అన్నటువంటి భావన ఈ రాష్ట్ర ప్రజలకు కలుగుతుంది అన్నటువంటి ఉద్దేశంతో చేసినటువంటి కుట్రగా కనబడతా ఉంది. తాలిబాన్ టు తాడేపల్లి డ్రగ్స్ అని చెప్పి కొంతకాలం ప్రచారం చేశారు. ఈ రాష్ట్రంలో దేశంలో ఎక్కడో డ్రగ్స్ కి మాఫియా నడుస్తూ ఉంటే దానికి ఆంధ్ర రాష్ట్రంతోనే సంబంధాలు ఉన్నాయన్నటువంటి ప్రకటన చేశారు. మొన్న ఢిల్లీ కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది ఈ ఆంధ్ర రాష్ట్రానికి మొన్న జరిగినటువంటి డ్రగ్ మాఫియాకు సంబంధించినటువంటి అంశాలకి ఈ రాష్ట్రానికి అసలు సంబంధాలు లేవని చెప్పింది. మీకేంటంటే ఈ రాష్ట్రంలో డ్రగ్స్ విచ్చలవిడిగా పేరుకుపోతున్నాయి, విచ్చలవిడిగా ఇక్కడ జరుగుతూ ఉంది. ఈ ఆంధ్ర రాష్ట్రం మీద ఒక ఈ రాష్ట్రం తాలూకు బ్రాండ్ ఇమేజ్ని పోగొట్టేయాలి. ఈ రాష్ట్రం తాలూకు బ్రాండ్ ఇమేజ్ పోయినా పర్వాలేదు మన రాజకీయ అవసరాల కోసం అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉంది. ఇటువంటి సందర్భాల్లో ఈ నోటుకొచ్చినటువంటి మాట్లాడితే ఈరోజు మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం, ఇటువంటి మాట్లాడినప్పుడు మాట్లాడినటువంటి వ్యక్తి ఇంటికే కాదు, రేపు ఇంకొకసారి ఇది కానీ మళ్ళీ రిపీట్ అయ్యి ఇటువంటిది మళ్ళీ జరిగితే చంద్రబాబు నాయుడు ఇంటికెళ్ళి తంతాం, చంద్రబాబు నాయుడు ఇంటికెళ్ళి తంతాం. దానికి చంద్రబాబు నాయుడికి తోడున్నటువంటి ఆయన కొడుకు అడ్డొస్తాడో లేకపోతే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి బోసిడీకేలందరూ కూడా అడ్డొస్తారో ఆ రోజు తేలుతుంది. వైజాగ్ వీరప్పను అయ్యన్న పాత్రని పక్కన పెట్టుకుంటావు, దొంగల ముఠా వాళ్ళందరినీ ఏమో నీ పక్కన పెట్టుకుంటావు. నువ్వు రాజకీయ అవసరాల కోసం తీసుకుని వచ్చేమో ఎస్సీల్ని ఎస్టీల్ని ముందుకు తీసుకుని వచ్చి వాళ్ళతోనేవో లేనిపోయినటువంటి ఆరోపణలు చేస్తావు. నీకు రాజకీయ అవసరాల కోసం నీకు బడుగు బలహీన వర్గాలు కావాలి, నీ రాజకీయ అవసరాల కోసం, ఈ ప్రభుత్వం నిందించడం కోసం, ఆధారాలు లేనటువంటి ఆరోపణలు చేయడం కోసం, నీకు ఎస్సీలు ఎస్టీలు బీసీలు కావాలి. నీలాంటి వ్యక్తులు, అసలు నీలాంటి ఒక రాజకీయ ఉగ్రవాది చంద్రబాబు నాయుడు, అసలు ఇటువంటి వ్యక్తి ఈ రాష్ట్రాన్ని 14 సంవత్సరాలు పరిపాలించారంటే ఈ రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం. 40 సంవత్సరాలు రాజకీయ అనుభవం చెప్తావు, 21 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని తెలుగుదేశం పరిపాలన చేసింది. చెప్పనండి, ఒక్క పథకాన్ని చెప్పనండి. చంద్రబాబు నాయుడు పరిపాలన చేసినటువంటి 14 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి పేరుండిపోయేటువంటి పథకాన్ని ఒకటి చెప్పనండి. ఏ రోజు ఈ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడలేదు, ఏ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడికి ఉపయోగపడలేదు. కేవలం అధికారంలోకి వచ్చినటువంటి 2 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారి కోసం 110,000 కోట్ల రూపాయలు పేదవారికి సంక్షేమానికి ఖర్చు పెట్టినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు అటువంటి నాయకుడిని మాట్లాడడానికి అసలు నోరు ఎలా వస్తా ఉంది? ఇన్ని రోజులు ఊరుకున్నాం కాబట్టి ఈరోజు మాట్లాడేటువంటి ధైర్యం చేశారు మీరు. రేపు చంద్రబాబు నాయుడు ఇటువంటి మాటలు మళ్ళీ మాట్లాడి మళ్ళీ ఇప్పుడే చూసా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలట, ఈ రాష్ట్రంలో
పులివెందుల పంచాయతీలు జరుగుతా ఉన్నాయి, పులివెందుల రాజ్యాంగం నడుస్తా ఉంది అని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తా ఉందని మాట్లాడుతా ఉన్నారు. నీలాంటి వ్యక్తులు, నీలాంటి చిరపురుగులు సమాజంలో రాజకీయం కోసం ఏ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులనైనా నోటికొచ్చినటువంటి మాట్లాడండి, మనకి రాజకీయ అవసరాల కోసం ఈ రాష్ట్రంలో ఎవరినన్నా నిందిద్దాం అనేటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి వ్యక్తి, రోజు ఇటువంటి సందర్భాల్లో మళ్ళీ రేపు బంధుకు పిలుపునిచ్చాడు. ఎవరు చేస్తారు బంధు? నువ్వు పిలుపునిస్తే రేపు వెళ్ళి మూసుకోవాల్సింది నీ తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు బంద్ చేసుకోవాలి. నువ్వు రేపు నీ బంద్కి ఈ రాష్ట్రంలో నీ 13 జిల్లాల్లో ఉన్నటువంటి నీ తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు బంద్ అవ్వాలి తప్ప ఈ రాష్ట్రంలో ఎవరు కూడా షాపులు మూసేటువంటి పరిస్థితి ఉండదు. నువ్వు నోటుకొచ్చినటువంటి మాటలు, నీ పెంపుడు కుక్కలతో నువ్వు ముఖ్యమంత్రి గారిని నువ్వు మాట్లాడిస్తూ ఉంటే దానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా నీతో కలిసి రావాలా? ఈరోజు సిగ్గు లేకుండా ఈరోజు మా విశాఖపట్నం మహిళలు కొంతమంది నిరసన తెలియజేయడానికి ఆ పార్టీ కార్యాలయం దగ్గరికి వెళ్తే ఆ పార్టీ నాయకులు కారుతో గుద్దిచ్చామని చెప్పి చెప్తా ఉన్నారు. మహిళల్ని చూడకుండా మహిళల మీద చేతులు వేసి నెట్టేసేటువంటి కార్యక్రమం చేశారు. తప్పకుండా దాని మీద ఆ మహిళలందరూ కూడా రేపు కేసు ఫైల్ చేస్తారు. వారి మీద చేయేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా చట్టపరంగా వారి మీద యాక్షన్ కూడా తీసుకునేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుంది. సిగ్గు లేకుండా రేపు లోకేష్ అనకాపల్లి వస్తారన్నాడు. మా అనకాపల్లి నియోజకవర్గంలో కార్యక్రమం పెట్టాడు. భయంతో తోక ముడిచి వచ్చుంటే తేల్చేవాళ్ళం. అనకాపల్లి అడుగు పెట్టుంటే ఆ పిల్లి ఎలా పారిపోయేదో. అసలే ఈ మధ్యకాలంలో బాగా డ్రగ్ అడిక్ట్ అయ్యాడు, బాగా లావు తగ్గాడు అని చెప్పి చెప్తా ఉన్నారు చాలా మంది. తిరిగి బందల పారిపోయేటువంటి వ్యక్తి, కనీసం ధైర్యం చేయలేక గ్రామాల్లో కూడా రాలేనటువంటి ఇటువంటి నాయకులు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులుగా ఉండడం మన సిగ్గుచేట్. దానికి తోడు మళ్ళీ మిగిలినటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా. ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షుడు మాట్లాడతాడు, అది చంద్రబాబు నాయుడు కంటే ముందు ఆయనకి నొప్పి వచ్చినట్టుంది. చంద్రబాబు నాయుడు మాట్లాడకముందు ఆయన మాట్లాడేస్తా ఉన్నాడు తెలుగుదేశం పార్టీ గురించి. ఫ్రీలాన్స్ పొలిటీషియన్, ఆయనకి పార్టీలతో పని లేదు, ఎవడు పిలిస్తే ఆడి దగ్గరికి పోతాడు. అవసరాల కోసం, డబ్బుల కోసం కనీసం సిద్ధాంతాలు లేకుండా ఏ ముఖ్యమంత్రి గారిని అన్నప్పుడు రాలనటువంటి నోరు, ముఖ్యమంత్రి గారిని నోటుకొచ్చినటువంటి తిట్టులు తిట్టినటువంటి వ్యక్తిని కనీసం నువ్వు మాటలు ఖండించినటువంటి సందర్భం. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి నిరసన తెలియజేయడానికి వెళ్తే నీ నోరు పిగులుతుంది. సిగ్గు శరం ఉండాలి. ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి అత్యున్నతమైనటువంటి పదవి ముఖ్యమంత్రి పదవి అంటే కనీసం పదవి గౌరవం ఇవ్వాలి. నేను తప్ప కుర్చీలో ఇంకెవరో కూర్చోకూడదు అనుకునేటువంటి అభిప్రాయం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడికి, అందుకనే కదా పిల్లనిచ్చినటువంటి మామను కూడా కూర్చొనివ్వలేదు కుర్చీలో. ఎప్పుడైనా సొంతంగా ఒక రాజకీయ పార్టీని స్థాపించి ఒంటి చేత్తో ఏ రోజన్నా నీ పార్టీని గెలిపించినటువంటి దాఖలు ఉన్నాయా చంద్రబాబు నాయుడు నీకు? వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారితో వాళ్ళు పోలిక ఉందా నీకు? నేను ఒంటరిగా ఈ తెలుగుదేశం పార్టీని 37 సంవత్సరాల ఈ తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఫలానా సంవత్సరంలో నేను ఈ రాజకీయ పార్టీని అధికారంలోకి ఒంటి చేత్తో తీసుకొచ్చానన్న ఒక్క ఎలక్షన్ చూపించమనండి చంద్రబాబు నాయుడు. ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలన్నా రాజకీయాల్లో ఎక్కడైనా పోటీ ఎన్నికల్లో పోటీ చేయాలన్నా తోడుకు 4 కావాలి చంద్రబాబు నాయుడికి. ఈరోజు సింగిల్ గా జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లు, ఎప్పుడన్నా కళ్ళకన్నావా? 22 మంది ఎంపీలు, 151 మంది ఎమ్మెల్యేలు, 51% ఓట్లు సాధించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అంత ప్రజాబలం కలిగినటువంటి నాయకుడు, అటువంటి ప్రజాబలం కలిగినటువంటి నాయకుడు నేను నోటుకొచ్చినటువంటి మాట్లాడితే మూసుకు కూర్చోడానికి తెలుగుదేశం పార్టీ నీ చెంచాలనుకున్నావా? మరొక్కసారి హెచ్చరిస్తా ఉన్నాం, ఇంకొకసారి
నీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎవరన్నా సామాన్యుల కార్యకర్త మాట్లాడినా ఈసారి వాళ్ళని కాదు చంద్రబాబు నాయుడు నీ ఇంటికి వచ్చి తంతం అని చెప్పి మరొకసారి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా ఎవరు డైవర్షన్ మేమా అలా సి గంజాయి గంజాయి అనేటువంటి నిరసన చేయడానికి వెళ్ళినప్పుడు తెలుగుదేశం పార్టీ అక్కడ నాయకులు అక్కడ ఉండి ఇగోండి వీళ్ళందరూ ప్రత్యక్ష సాక్షులు వాస్తవం ఉదాహరణకి విశాఖపట్నం ఈరోజు వారు నిరసన తెలియజేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళని ప్రేరేపిస్తే ఎవరు మాత్రం ఏం చేసి చూసి ఊరుకుంటారా వాళ్ళ మీద చేతులేసి తోస్తా ఉంటే నోటుకొచ్చినటువంటి బుద్ధులు ఆడవాళ్ళని కూడా సరి కనీసం ఆలోచన లేకుండా నోటుకొచ్చినటువంటి బూతులు మాట్లాడుతూ అవసరమైతే వాళ్ళ మీద నుంచి కార్యక్రమం చేయమని చెప్పి ఆ పార్టీ అధ్యక్షుడే మాట్లాడుతూ ఉంటే నిరసన తెలియజేయడానికి వెళ్ళినప్పుడు మొన్న కూడా అలాగే చేశారు జోగి రమేష్ వెళ్ళినప్పుడు ఏం చేశారు వాళ్ళే రాళ్ళు ఇసిరారు వాళ్ళే కర్రలు పట్టుకుని వచ్చారు అంటే వాళ్ళు వచ్చి రాళ్ళు ఇసిరి కర్రలతో కొట్టేస్తుంటే చూసి కూర్చోమంటారా ఇటువంటి సాంప్రదాయం మంచిది కాదు డైవర్షన్ పాలిటిక్స్ మాకెందుకండి ఈరోజు రాష్ట్రంలో ఒక పక్క సంక్షేమం ఒక పక్క అభివృద్ధి ఇంత కష్టకాలంలో కూడా మేము ఇబ్బందులు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బంది ఉన్నా ఏ రోజు ఒక రూపాయి ఆపకుండా ఈరోజు అందిస్తూ ఉంటే డైవర్షన్ చేస్తుంది చంద్రబాబు నాయుడు అదే చెప్తున్నాం కదా ఈరోజు మాట్లాడిచ్చింది చంద్రబాబు నాయుడు ఈ గొడవ జరగాలని చెప్పి చూసింది చంద్రబాబు నాయుడు మాకున్నటువంటి అనుమానం ఏంటంటే ఈ దాడి జరిగినటువంటి దాంట్లో అసలు ఆ కర్రలతోని రాళ్ళు ఇసిరింది తెలుగుదేశం పార్టీ నాయకులతోనే కొట్టించుంటాడేమో అనుమానం కూడా ఉంది మాకు మా వాళ్ళు నిరసన తెలియజేయడానికి వెళ్తే అందులో ఆ తెలుగుదేశం పార్టీ మనుషులు పెట్టి ఆయనే కొట్టించాడేమో అనేటువంటి అనుమానం కూడా కలుగుతూ ఉంది మాకు అంటే అటువంటి నీచమైనటువంటి రాజకీయం చేయగలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు సో దీని మీద మేము ఎవరెవరి మీద దాడి చేశారా ఏం జరిగిందా పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు ఈరోజు మేము అధికారంలో ఉన్నాం లేదా ప్రతిపక్షంలో ఉన్నారు ఎవరు చేసినా సరే ఆ రోజు తుల్లో ట్రైన్ తగలబెట్టినప్పుడు ఎవరు చేశారు మాకున్నటువంటి అనుమానం చంద్రబాబు నాయుడు చేయించడానికి మా అనుమానం సో ఇటువంటి సందర్భాల్లో చాలా సెన్సిటివ్ ఇష్యూ అసలు ముఖ్యమంత్రి గారిని అసలు మాట్లాడేటువంటి అర్హత ఎవరికి ఉందండి మీరు పాలసీలను ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ప్రతిపక్షంగా మీకు నచ్చకపోతే మీరు విమర్శించండి వ్యక్తిగతంగా నోటుకొచ్చినటువంటి మాటలు కనీసం ఉచ్చరించడానికి కూడా అవకాశం లేనటువంటి మాటలు కనీసం ఇంట్లో మనం కూడా ఒక తల్లి కడుపును పుట్టాము అనేటువంటి ఆలోచన లేనటువంటి మాటలు చెప్పనండి మాట్లాడినటువంటి వ్యక్తిని వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్తారా వాళ్ళ ఆవిడ చెప్తుందా వాళ్ళ అమ్మ చెప్తుందా ఎవరు చెప్తారు చెప్పనండి దానికి అర్థం సో ఇవన్నీ డైవర్షన్ చేస్తున్నటువంటిది వాళ్ళు చేస్తూ ఈరోజు గంజాయికి సంబంధించి మేజర్గా విశాఖపట్నం అనేటువంటి దాన్ని వాళ్ళు పాయింట్అవుట్ చేస్తున్నారు గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు గంజాయికి సంబంధించినటువంటి పెట్టినటువంటి కేసుల కన్నా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇంకా దాని మీద ఒక పెద్ద ఎత్తున డ్రైవ్ తీసుకొని అది పూర్తిగా నిర్మూలించాలని ముఖ్యమంత్రి గారు దాని మీద సమీక్ష సమావేశం నిర్వహించి కాలేజీల్లో ఉన్నటువంటి దాన్ని పూర్తిగా రూపుమాపాలని చెప్పి ఆయన ప్రయత్నిస్తూ ఉంటే తిరిగి ఆ నెపాన్ని మా మీద నెట్టేస్తారా సిసి ఇవన్నీ కూడా ఏదైనా ఆరోపణ చేసినప్పుడు ఆధారాలతో ఆరోపణ చేస్తే తప్పులేదు కానీ ఏదో మాకు ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ముఖ్యమంత్రి గారిని ఎవరిని పడితే ఏది పడితే అది మాట్లాడతామంటే మాత్రం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీగా పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితి ఉండదు మేము నిరసన తెలియ మేము మా పార్టీ నాయకత్వం లేదా మా పార్టీలో ఉన్నటువంటి నాయకులు లేదా మా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు వారి తాలూకా బాధని ఈరోజు నా తల్లిని తిడితేనో లేదా మీ తల్లిని తిడితేనో లేదా మన ఇంట్లో వాళ్ళని తిడితేనో సహజంగా మనం స్పందించకపోతే ఇంకా మనిషి జన్మ ఎత్తడం దేనికండి అటువంటి మాకు ఆరాధ్య దైవం అయినటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నోటుకొచ్చినటువంటి మాటలు మాట్లాడితే స్పందించకపోతే మేము ఈ పార్టీలో ఉండడం అనవసరం ఇటువంటి సందర్భంలో ఇలా చేసినప్పుడు దాని మీద వాళ్ళు ప్రేరేపించి వాళ్ళు మా మీద గొడవలు తీసుకుని వచ్చి వాళ్ళ కేసులు పెట్టచ్చు చంద్రబాబు నాయుడు గారికి అలవాటు ఎన్టీ రామారావుని చంపింది ఎవరు చంద్రబాబు నాయుడు చంపాడు మరి ఫోటోకి దండేసింది ఎవడు చంద్రబాబు నాయుడు వేశాడు దండ సో చంద్రబాబు నాయుడు సహజం హత్య చేయడం హత్య చేయబడినటువంటి వ్యక్తికి వెళ్ళి దండేయడం కూడా చంద్రబాబు నాయుడుకి అలవాటు
గొడవ చేసింది పెట్టింది వాడు ఆయన పెట్టించింది ఆయన ఈ గొడవ జరగాలని చూసింది ఆయన గొడవ చేసింది ఆయన అనేటువంటిది మా తాలూకు ఆరోపణ ఈ ఏకకాలం ఎందుకు ఇవ్వాలి మాకేంటండి అవసరం ఈ రోజు ముఖ్యమంత్రి గారిని తిడితే ముఖ్యమంత్రి గారిని ఒక నోట ఒక మాట అంటే స్పందించేటువంటి నాయకత్వం స్పందించేటువంటి కార్యకర్తలు మా పార్టీలో ఉన్నారు అంటే ఓన్లీ విశాఖపట్నంలో ఉన్న వాళ్ళకి కోపం రావాలా లేదా తాడేపల్లిలో ఉన్న వాళ్ళకి కోపం రావాలా రాయలసీమలో ఉన్న వాళ్ళకి కోపం రాకూడదా లేదా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి విజయనగరం శ్రీకాకుళంలో ఉన్నటువంటి కార్యకర్తల కోపం అంటే ముఖ్యమంత్రి గారు అంటే విశాఖపట్నం ముఖ్యమంత్రి గారు అంటే కర్నూలు ముఖ్యమంత్రి గారు అంటే అమరావతి అంటే ఈ మూడు రాజధానులు ఉన్నాయి కాబట్టి ఈ మూడు ప్రాంతాల్లోనే ఉన్న వాళ్ళకి కోపం రావాలా ఇప్పుడు సహజంగా ఆ మాట అన్నటువంటి మాటకి ఎవరికన్నా కోపం వస్తుంది కోపం వచ్చినటువంటి దాంట్లో వచ్చినటువంటి రియాక్షన్స్ అది అక్కడే జరగాల లేకపోతే ఇంకో దగ్గర జరగాల ఇంకో దగ్గర జరగాల అనేటువంటి దానికి ఎవరో ప్రేరేపించలేదు ఎవరో దీనికి ఆదేశాలు ఇవ్వలేదు ఎవరో ఇది చేయమని చెప్పి కోరలేదు వారికి వచ్చినటువంటి బాధ కోపం లేకపోతే ఉద్రేకం ఇంకోటో ఇంకోటో వచ్చినటువంటి సందర్భంలో జరిగినటువంటి ఒక ఇదే తప్ప దాన్ని మీరు ఏదో ముందుగానే ప్రణాళికాబద్ధంగా చేసినటువంటి దానిగా దయచేసి చూడొద్దని చెప్పి కోరుతా ఉన్నా అది అన్న మీ ఎవరు ఏ ఆరోపణ చేసినా ఎవరు ఏ ఆరోపణ చేసినా దానికి సరైనటువంటి ఆరోపణలు చేసినప్పుడు దానికి ఆధారాలతో ముందు పెట్టండి ఈరోజు ముఖ్యమంత్రి గారు చాలా కేటగారికల్ గా ఉన్నారు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే లేకపోతే ఇంకో పార్టీ ఎమ్మెల్యే లేకపోతే ఇంకో పార్టీ నాయకుడు అనేటువంటి చూడం ఈరోజు డ్రగ్స్ కు సంబంధించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత కానీ లేదా ఇక్కడ ఏదైనా కల్టివేషన్ జరిగితే కల్టివేషన్ ద్వారా దేశంలో ఉన్నటువంటి మిగిలినటువంటి ప్రాంతాలకు వెళ్తున్నటువంటి ప్రాంతాల్లో యువత కానీ ఈరోజు భారతీయులుగా ఎక్కడా కూడా దీనివల్ల నష్టం జరగకూడదు అనేటువంటిది ఈ ప్రభుత్వం తాలూకు ఆలోచన అందులో భాగంగా ఎవరి మీద ఆరోపణలు వచ్చినా ఆ వచ్చేటువంటి ఆరోపణలకి సరైనటువంటి ఆధారాలతో ముందు పెడితే ఎవరు మీరు ఎమ్మెల్యే నేను ఉన్నానని చెప్పనండి ఇదిగో పలానా అమర్నాథ్ పలానా వెహికల్లోనో లేదా పలానా ఏరియాలోనో లేదా పలానా దగ్గర కల్టివేషన్ చేస్తున్నారు తీసుకొని వెళ్ళి పలానా రాష్ట్రాలకో పక్కన జిల్లాలకో అమ్ముతున్నారని చెప్పి ఆధారాలు చూపించండి డెఫినెట్లీ విల్ టేక్ యాక్షన్ థ్యాంక్ యూ